అవకాశం దొరికిన ప్రతి చోట ఏదో ఒక పేరుతో వినియోగదారుడి నుంచి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తోంది విద్యుత్ శాఖ. పెంచిన బిల్లులు చాలవన్నట్లు కస్టమర్ ఛార్జీ, ఎక్సైజ్ డ్యూటీ, టారిఫ్ డిఫరెన్స్ పేరుతో వినియోగదారుడిపై భారం మోపే ప్రయత్నం చేస్తోంది. శాంక్షన్ లోన్ కు మించి విద్యుత్ వాడుతున్నారని వినియోగదారులపై డెవలప్మెంట్ ఫిక్స్డ్ ఛార్జీలు వేస్తూ నెలకు వేలాది రూపాయలు వసూలు చేస్తోంది. బిల్లులు కట్టని వారి ఇళ్లకు పవర్ కట్ చేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19.10 లక్షల కనెక్షన్లున్నాయి. ఒక్కొక్క వినియోగదారుడిపై నెలకు 60 నుంచి 4000 వరకు ఫిక్స్డ్ ఛార్జీల భారం వేస్తోంది ఎన్పీడీసీఎల్. ఈ లెక్కన వినియోగదారుడిపై 11.46 కోట్ల అదనపు భారం పడుతోంది. వరంగల్ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 జిల్లాల్లో 250 కోట్ల వరకు బిల్లులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారంగా మారిన ఫిక్స్డ్ ఛార్జీలను తొలగించాలంటున్నారు వినియోగదారులు. ఏ ప్రభుత్వమైనా కూడా ఫిక్స్డ్ ఛార్జీలు ఇంతవరకు వసూలు చేయలేదు, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఫిక్స్డ్ ఛార్జెస్ తో గత 4 నెలల నుండి వసూలు చేస్తుంది. ఈ వసూలుని సామాన్య పౌరునికి గృహ ఉపకరణాలకి వీళ్ళందరికీ భారంగా ఉంది కాబట్టి తక్షణమే ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ ని నిలిపివేసి యథావిధిగా ఇంతకుముందు ఏ విధంగా ఉండదో కరెంట్ బిల్లుని అదే విధంగా తక్కువ భారం అయ్యేట్టుగా సామాన్య పౌరునికి అధిక భారం వేయకుండా తక్కువ భారం ఉంచి ఫిక్స్డ్ ఛార్జెస్ రద్దు చేయాలని. గతంలో 250 రూపాయల కరెంటు బిల్లు వచ్చేది, ఇప్పుడు 800 వస్తోందని చెబుతున్నారు వినియోగదారులు. ఫిక్స్డ్ ఛార్జీ పేరుతో నెలకు 350 రూపాయలు వసూలు చేస్తున్నారంటున్నారు. తన రైస్ మిల్లు నడవకపోయినా 90,000 బిల్లు వేశారని చెబుతున్నారు మరో వినియోగదారుడు. ఫిక్స్డ్ ఛార్జీ 4,200 వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కరెంటు ఇంట్లో వచ్చేసి 250-300 వస్తే ఎక్కువ, కానీ ఈ రోజు కరెంటు బిల్లు వచ్చేసి 850-900 వస్తుంది. ఇంతకుముందు ఫిక్స్డ్ ఛార్జెస్ అది అని ఇంతకుముందు ఏ గవర్నమెంట్ విధించలేదు, కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ 350 ఫిక్స్డ్ ఛార్జ్ విధించి కట్టలేనంత భారాన్ని ప్రజల మీద మోపి అన్నిటికీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఇంతకుముందు మామూలుగా నడుపుకున్న యూనిట్ల ప్రకారం బిల్లు వచ్చేది, ఇప్పుడు నాకు మిల్లు నడవలేదు, నాకు 95,000 బిల్లు వచ్చింది. అదనంగా వేరే 4,000 చిల్లర వేరే బిల్లు అదనంగా వేస్తారు ఛార్జెస్. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల మేరకు వినియోగదారుల నుంచి పెంచిన ఛార్జీలతో పాటు ఫిక్స్డ్ ఛార్జీలు వసూలు చేస్తున్నామని చెబుతున్నారు ట్రాన్స్కో అధికారులు. విద్యుత్ శాఖపై భారం పడడం వల్లే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందంటున్నారు. ఈఆర్సీ అనుమతి ఇచ్చింది ఫిక్స్డ్ ఛార్జ్ అని, కొత్త ఎనర్జీ ఛార్జ్ తో పాటు టారిఫ్ రివైజ్ చేసుకుంటూ అందులో ఎనర్జీ ఛార్జెస్ ఫిక్స్డ్ ఛార్జ్ కూడా మాకు అనుమతి ఇవ్వడం జరిగింది. అందుకని అన్ని పెరుగుతున్నది, పవర్ పర్చేజ్ కాస్ట్ పెరుగుతున్నది. ఇక మేము కూడా డిస్కౌంట్ కూడా జనరేటర్స్ దగ్గర సెంట్రల్ ఎన్టీపీసీ కానీ జెన్కో దగ్గర కానీ సోలారు అందరి దగ్గర కొనడమే కదా, కొని అందులో ఎస్టాబ్లిష్మెంట్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇవి చూసి దాని ప్రకారము ఇది ఒక సైంటిఫిక్ మెథడ్ లో అప్రూవల్ ఇస్తారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో పాటు ఫిక్స్డ్ ఛార్జీల భారం పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వినియోగదారులు.